ఈరోజు యేసుక్రీస్తు యొక్క ఉనికికే దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఏంటంటే యేసుక్రీస్తు మనము మనం ఆలోచించి దేవుని వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడు అనే విషయాలను మనం ఈరోజు నేర్చుకుందాం. ప్రభు యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, దేవుని రాజ్య సువార్తలో భాగంగా, దేవుని సంకల్పంలో భాగంగా ప్రతివారం విశ్వాసము బలపడటానికి ఎన్నో సంగతులను లేఖనానుసారంగా సరిచూసుకొని మన విశ్వాసాన్ని సరిచేసుకుంటున్న ఈ సందర్భంలో యేసుక్రీస్తును గురించిన పూర్తి అవగాహన లేని కొందరు, ఇంకా ముఖ్యంగా మాట్లాడితే క్రీస్తు సంఘము అని చెప్పుకుంటున్న ఈ క్రైస్తవులలో కొందరు క్రీస్తుకు విరోధులుగా తమకు తెలియకుండానే ఎలా మారిపోతున్నారో, బైబిల్లో వ్రాయబడిన సంగతులను నాస్తికులు, హేతువాదులు లేదా ఇంకో మతానికి చెందిన మతోన్మాదులు వ్యతిరేకిస్తున్నారు అంటే దాని విషయం మనం ఆలోచించవచ్చు. కానీ క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న వారే ఈ క్రీస్తును వ్యతిరేకించడం, క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడడం, యేసుక్రీస్తు యొక్క మహిమను, ఆయనకున్న జ్ఞానాన్ని, శక్తిని నమ్మకపోవడమే దౌర్భాగ్య స్థితి. నమ్మకపోగా దానికి వ్యతిరేకంగా వాదోపవాదాలు, తర్కనలు చేస్తున్నారు. అందుకే క్రైస్తవుల్లో మీకు మరి ఎన్నో శాకోపశాఖలు పుట్టుకొచ్చి, ఎవడు మతి నుంచి పుట్టినా దాన్ని ఒక సిద్ధాంతంగా ప్రకటిస్తూ వస్తున్నాను. మనకు సిద్ధాంతాలతో పని లేదు. మనం ఎవరి వైపు చూస్తున్నాము అంటే యేసు వైపు. యేసు అంటే ఆదికాండము 1:1 నుండి ప్రకటన గ్రంథం 22 ఆఖరి వచనం వరకు దేవుని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వైపు చూస్తున్నాం. ఆ వాక్య సారాంశాన్ని బట్టి మన విశ్వాసాన్ని సరిచేసుకుంటూ అనేకుల విశ్వాసాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందరు సరిచేసుకుంటారో వారు ధన్యులు. ఎందరు దుష్టత్వముతో విర్రవీగి నాశనానికి వెళ్ళిపోతారో వారికి వారే బాధ్యులని మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది క్రీస్తు బోధ. ఈ రోజుల్లో క్రీస్తు మరి క్రైస్తవులమని చెప్పుకుంటూ, విశ్వాసులమని చెప్పుకుంటున్న వాళ్ళు, మరి ఈ సంవత్సరంలో నేను మీకు చాలా సంగతులు నేర్పించాను. ఒకడు రెండవ రాకడే లేదంటాడు, ఒకడు పరలోకం లేదంటాడు, ఒకడు నరకం లేదంటాడు, అవునా కదా, ఒకడు సైతాన్ లేదంటాడు. అర్థమైందా లేదా? ఎన్నో ఎవడిష్టం వచ్చినట్టు వాడు బోధ చేస్తూ లేఖనాలలో సారాంశం అంటే వాక్య ఆధారాలు చూపించినా అవి అలా కాదు, ఇలా ఉంటాయి అని, అవునా కదా, తప్పుడు భావాలను మన మీద రుద్దడానికి ప్రయత్నిస్తూ క్రీస్తు విరోధులైనటువంటి యూదులు, ఇస్రాయేలుల భావజాలాన్ని ఈరోజు క్రైస్తవుల మీద ఏమంటారు రుద్దడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తును నమ్మని వారిలో, దేవుని యొక్క సంకల్పాన్ని వ్యతిరేకించే వారిలో మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే యూదులే, ఇస్రాయేలీలే. గత వారం చెప్పాను నేను ఇస్రాయేల్ కోసం ప్రార్థన చేయాలన్నప్పుడు దేవుని విసిగించిన భ్రష్టులు ఎవరయ్యా అంటే ఇస్రాయేళ్ళు. ఫస్ట్ వాళ్ళని ఎన్నుకున్న కాన్నుంచి వదిలేసేదాకా దేవుణ్ణే ముప్పు తిప్పలు పెట్టారు, ఎన్ని మేలులు చేసిన. సో నేడు యేసుక్రీస్తు ఈ భూలోకానికి రాకమునుపు ఆయనకు ఉనికి లేదు, ఆయన లేడు. దేవుని సంకల్పానుసారంగా, దేవుని ఆలోచనలో, దేవునిలో ఉన్నాడు తప్ప పరలోకముల్లో దేవుని యొద్ద లేడు, దేవుని యొద్ద నుండి దిగి రాలేదు అనే వాదన యూదుల వాదనను సమర్థించేటట్టు ఈనాటి
క్రీస్తు సంఘములో ఒక భాగం. అందులో కొద్దిమంది విపరీతవాదులు బయలుదేరారు. మనకు తెలిసిన వారు ఉన్నారు అందులో. నాతో పాటు సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగిన వాళ్ళు ఉన్నారు ఇందులో. నేనే బాప్తిసం ఇచ్చిన వాళ్ళు కూడా అలా తయారైపోయారు అంటే మనం ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నాను ఇది? రేపు ఈ జ్ఞానం ముందుగా మీకు చెప్పలేదు కనుక తెలియనోడు వెళ్ళిపోయాడు. కానీ మీరు విశ్వాసములో స్థిరపడి ఉండాలని. ఇక ఎవడి బోధను నమ్మకుండా ఇదిగో ఇందులో ఉన్న దేవోక్తిని మాత్రమే మీరు నమ్మాలి. ఆఖరికి నన్ను కూడా నమ్మదు. ఎందుకంటే మొదటి నుంచి చెప్తున్నాను మనుషులు ఉన్నారు, జాగ్రత్త. అర్థమైందా లేదా? నేను మనుషులే. అందుకని ఈరోజు 50 సమాజం వారు యెహోవాయే దేవుడు ఇంకెవడు లేడు, అవును, వారికున్న ధర్మశాస్త్ర ప్రకారంగా యేసుక్రీస్తును క్రైస్తవుల బోధను బట్టి వ్యతిరేకిస్తూ క్రీస్తును నమ్మక క్రీస్తు విరోధులై నాశనానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నమ్మేది ఏంటంటే రాయబడిన ఈ ఎవిడెన్స్ను నమ్మరాలు. ఇప్పుడు వాళ్లకు రబ్బిల్ అనే వాళ్ళు ఉన్నారు, వాడికి దేవుడు బయలుపరచబడిందే వింటున్నారు తప్ప రిటర్న్గా రాయబడిన తోరా అంటే పంచకాండాలు మోషే రాసిన గ్రంథాలను నమ్మలేని స్థితిలో ఉన్నారు అంటే మనం ఆలోచించలేదు. క్రైస్తవులు కూడా ఎవిడెన్స్ మనం రెఫరెన్స్ ఇచ్చినామనుకో, అలా కాదు మా అయ్యగారికి ఇలా బయలుపరిచాడు కనుక ఇది రైట్ నమ్మండి అనేవాడే ఉన్నాడు తప్ప అయ్యగారికి కాదు అమ్మగారికి కాదు. ఎవడికి బయలుపరిచినా అపోస్తులకు బయలుపరిచిన దాన్ని బట్టే ఉండాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి వీల్లేదు. అందుకే ఈరోజు యేసుక్రీస్తు యొక్క ఉనికికే దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఏంటంటే యేసుక్రీస్తు పరలోకంలో పుట్టలేదు, పరలోకంలో లేడు. ఈ భూమి పుట్టిన తర్వాత, మనుషులు పుట్టిన తర్వాత మరియమ్మ గర్భంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినప్పుడు అక్కడి నుంచి యేసు ప్రభు యొక్క ఉనికి ప్రారంభమైంది. అప్పటి నుంచి యేసు ప్రభు అనే ఒక జీవుడు భూమి మీద బతికాడు తప్ప అంతకుముందు లేడు అనే విపరీత వాదాన్ని తీసుకొస్తున్నారు కొందరు. అందుకే మనం ఆలోచించి దేవుని వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడు అనే విషయాలను మనం ఈరోజు నేర్చుకుందాం. ముందుగా ఈ సత్యాన్ని మనం నిరూపించాలి, వినిపించాలి అంటే వారు వేసిన ప్రశ్నల్లో కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. ఒక 3 నేను సమాధానం చెప్పి ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క ఉనికిని గురించి చెప్పడం ప్రారంభిస్తాం. సో మొట్టమొదటిది ఏంటంటే యోహాను సువార్త 1:6 మనం ఆలోచన చేస్తే వాళ్ళు చెప్పిన 3 విషయాలను క్లుప్తంగా చెప్తాను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. బా, ఎవరినా? దేవుని యొద్ద నుండి పంపబడిన అలా ఓకే అవుదాను. ఈయన ఎవరయ్యా అంటే బాప్తిసం ఇచ్చు ఈయనను గురించి దేవుని యొద్ద నుండి అని ఒక మాట రాయబడింది. ఇప్పుడు ఈ ఒక్క వచనాన్ని పట్టుకొని యేసుక్రీస్తు కూడా దేవుని యొద్ద నుండే వచ్చాడు, యోహాను కూడా దేవుని యొద్ద నుండి, పెద్ద తేడా ఏముంది? ఇప్పుడు యోహాను పరలోకం నుంచి వచ్చాడా, అమ్మ కడుపులో నుంచి వచ్చాడు, అవునా కదా? ఎలిజబెత్ అమ్మ కడుపులోంచి వచ్చాడు, అలాగే యేసు ప్రభు కూడా మరియమ్మ కడుపులోంచి వచ్చాడు. అంతే తప్ప మీరు దేవుని యుద్ధ నుండి వచ్చాడు అని వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు అని ఒక వాదన లేవనెత్తారు. పాపం తెలియనోడు ఏం చేస్తాడు? అవును కదా అని నమ్మేస్తాడు. కానీ మనం అలా ఊరుకోం కదా. ఎందుకంటే బైబిల్ను పరిశోధించి అర్థం కాకపోతే మూల గ్రంథాల కన్నా వెళ్తాం. ఇంకా పక్కనున్న, అవునా కదా, గ్రంథాలు చాలా ఉన్నాయి. తెలుగు బిఎస్ఐ బైబిలు ఇది మన కథంటిక్గా అంటున్నారు. ఇందులో చాలా తర్జుమా తప్పులు ఉన్నాయి, రైట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం మీద నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు యుద్ధ నుండి అనేది మన బైబిల్లో ఉంది, మరి కరెక్టే.
కానీ దీనికంటే ముందు ఇంకో నాలుగు బైబిల్ ఉన్నాయి తెలుగులో, తర్జుమ తెలుగు తర్జుమాతో ఉన్నాయి. ఇది ఒకటి చూడండి, ఇది ఒక కొత్త నిబంధన, ఇది పూర్తిగా కూడా ఉంది. WBTC అంటారు, అంటే వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేషన్ సెంటర్ వారు తెలుగు తర్జుమా చేసి ముద్రించిన పుస్తకం ఇది. ఇందులో కనుక మీరు ఆలోచన చేస్తే, యోహాన్ రాసిన సువార్త మొదటి అధ్యాయం, ఇది అథెంటిక్ ప్రూఫ్ చూపిస్తున్నాను, ఇది బైబిలే. 6వ అధ్యాయాన్ని చదువుతాను, వినండి. దేవుడు ఒక వ్యక్తిని పంపాడు, అతని పేరు యోహాన్. తేడా లేదు తర్జుమాకి, ఏమండి ఏమన్నా ఉన్నది? దేవుడు ఒక వ్యక్తిని పంపాడు తప్ప ఇతడు దేవుని యుద్ధ నుండి పంపబడలేదు. దిస్ ఈజ్ ద బైబిల్. ఇక నెక్స్ట్, ఇది మీరు చూస్తున్నారు, ఎవరింట్లోనన్నా ఉందో లేదో తెలియదు, కానీ ఏమని ఉంది దీని పేరు? పవిత్ర గ్రంథము క్యాథలిక్ అనువాదం. అన్ని చూడాలి మనం, ఎందుకంటే ఒక సత్యాన్ని స్థాపించడానికి 2 లేక 3 సాక్ష్యాలు అవసరం కనుక. ఇప్పుడు మీకు ఇందులో మత్తయి రాసిన, అది యోహాన్ రాసిన సువార్త. సో ఇంత సెర్చ్ చేసే ఓపిక లేనోడే తప్పుడు బదులకి వెళ్ళిపోతాడు. ఇందులో కూడా తప్పుంటే ఇంకో దాంట్లో సరి చూసుకోవాలి మనం. అంతేగాని తప్పుడు భాష్యాలను కానీ తప్పుడు తర్జుమాలను కానీ నమ్మడానికి వీల్లేదు. ఇప్పుడు RCM బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం, దేవుడు ఒక మనుష్యుని పంపెను, అతని పేరు యోహాను. ఏమనుందండి? దేవుణ్ణి యుద్ధ నుంచి రాలేదు యోహాను, దేవుడు పంపాడు. అలా ఎంతోమంది ప్రవక్తలను పంపాడు, యోహాను కూడా పంపాడు చివరిగా. ఆ తర్వాత యేసుక్రీస్తును కూడా పంపాడు. కానీ యేసుక్రీస్తుని ఎక్కడి నుంచి పంపాడు, వీళ్ళని ఎక్కడి నుంచి పంపాడు, తేడా తెరుచుకోవాలి మరి. ఈ లోకంలోకి వచ్చిన ప్రవక్తలందరూ అవునా కదా, తల్లి గర్భము నుండి ఈ లోకానికి వచ్చి లోకానికి దేవుని యొక్క మనస్సును వాక్యాన్ని చెప్పారు. కానీ యేసు ప్రభుని ఎక్కడి నుంచి పంపాడు, ఎప్పుడు చెప్పాలి? దేవుని యుద్ధ నుండి, దేవుని లోనుండి కాదు. మనమంతా దేవుని లోనుండి వచ్చాం, గుర్తుపెట్టుకోండి. మనమంతా దేవుని లోనుండి, ఆదాములో నుండి అందరం వచ్చి, కానీ యేసు ప్రభు దేవుని యుద్ధ ఉన్నాడు కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయనను పంపాడు. ఎలా పంపాడు? ఉన్నాడు కదా, ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి, కుమారుడా నీ టైం వచ్చింది కాబట్టి భుజం తట్టి పోయి రాపో, అవును కదా, వెళ్ళి రాపొమ్మని పంపాడు. అంతేకాని ఈయన లోపలనే ఉన్నాడు అనుకో, ఆ కడుపులో చూసుకొని పోయేస్తావా అని ఎవడన్నా అడుగుతాడా? అవునా కదా, మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభును దేవునిలో ఉన్నాడే తప్ప దేవుని యుద్ధ లేడు అంటే, ఇప్పుడు పంపడం ఎలాగైతుంది లోపల ఉన్నీ? యుద్ధ ఉన్నవాడిని పంపడం ఈజీ కనుకనే యుద్ధ ఉన్నీ పంపాడు అనేది బైబిల్ చెప్తున్న సత్యం. సో ఎక్కడ నుంచి ఎలా పంపాడో రెఫరెన్సులు చూపిస్తాను. మరి ఇంకొక ప్రశ్న వేశారు వాళ్ళు, ఏంటంటే ఆదియందు వాక్యం ఉండెను, అంతే కదా, వాక్యము యుద్ధ ఉండెను అంటే యుద్ధ ఉండెను అనేదాన్ని కట్ చేయడానికి ఒక ఉపాయం చూపించారు, అది రాంగ్. 2వది, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి మన మధ్యలో నివసించాడు. ఇప్పుడు ఆది అంటే ఎప్పుడు? దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే దానికి ముందే ఈ వాక్యము ఉండెను. ఎక్కడుంది ఈ వాక్యము? దేవుని యుద్ధ ఉంది, దేవుని లో కాదు. సో దేవుని యుద్ధ ఉన్నదాన్ని తప్పు పట్టాలంటే ఏం చేయాలి? వీళ్ళు ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి ఒక రెఫరెన్స్ తీసుకొని అసలు యేసుక్రీస్తు ప్రభు వాక్యమే కాదు అని ఒక వితండ వాదన చేస్తారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూద్దాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత
చూడైన యోహానుకు వాటికి సూచించెను. అతడు అంటే యోహాన్ అనే అతడు, ఏ యోహాన్ ఇతను? బాప్తిసం ఇచ్చే యోహాను కాదు, ఇతడు శిష్యుడైన యోహాను. ప్రకటన గ్రంథం రాసినతను, యోహాను సువార్త రాసినతను, యోహాను పత్రికలు రాసినతను, మూడు పత్రికలు రాసినతను ఈ యోహానుకు. ఇతడు యేసు ప్రభు శిష్యుడు, 12 మందిలో ఒకడు. ఇతడు దేవుని వాక్యం నిమిత్తమే చెరపట్టబడి పట్మాస్ అనే ద్వీపంలో బందీ అయి ఉన్నాడు. అప్పుడు జరగబోయే సంగతులను, జరిగిన సంగతులను అన్నిటినీ మళ్ళా రాయినాయన అని ఒకప్పుడు వాక్యానికంటే ముందు జరిగిన సంగతులు, దేవుని వాక్యానికి ఆ వాక్యము శరీరధారి అయి వచ్చిన దాని సంగతులను నువ్వు మరలా ప్రవచించు నాయన అని దేవుడు యేసుక్రీస్తుకి చెప్తే, యేసుక్రీస్తు దూతకు చెప్తే, దూత వచ్చి యోహానికి చెప్పింది. ఇంత ఉంటుంది దీరా. సో ఇప్పుడు యోహాన్ ఏం చేసేటట్ట, అతడు దేవుని వాక్యమును గూర్చియో సూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. అబ్బా ఏం చేశాడు యోహాను? దేవుని వాక్యాన్ని గురించి, యేసుక్రీస్తుని గురించిన, చూసారా, వాక్యం వేరు, యేసుక్రీస్తు వేరు. అందుకే ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకోలేదు. వాక్యం వాక్యమే, ఆది అందున్న వాక్యం యేసుక్రీస్తు కాదు. ఇలా ఇష్టం వచ్చినట్టు ఎవడి మతి నుంచి పుట్టిన దానికి అలా కోడిగుడ్డుకి ఏమంటారంటే ఈకలు వీకినట్టు దీన్ని తప్పుడుగా విభజించాం. ఇప్పుడు మనం చెప్తాం చూడండి, అసలు ప్రకటన గ్రంథంలో ఉన్నదంతా ఏంటిదో తెలుసా? వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో అంటే క్రీస్తుకు పూర్వం జరిగినవి, సృష్టికి పూర్వం జరిగినవి, అవునా కదా? యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయనను గురించి ఇచ్చిన విట్నెస్, ఆయన చేసిన సాక్ష్యాలు, ఆయన చేసిన పనులను గురించి సాక్ష్యాలు అన్నీ ప్రకటన గ్రంథంలో ఉంటాయి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము ఆఖరి వచనం చూస్తే, 10వ అధ్యాయము ఆఖరి వచనం చూస్తే, జనములను గురించి, ఆయా భాషలు మాట్లాడు వారిని గురించి, అనేక మంది రాజులను గురించి మరలా ప్రవచింప అగత్యము. అంటే తప్పని పరిసరా నాయన అంటే యేసుక్రీస్తు రాకముందు భూమికి ఏమైతే సంగతులు జరిగాయో ఆ రాజుల గురించి, వాటిని గురించి, యేసుక్రీస్తు తర్వాత వచ్చిన సంగతులు, తర్వాత రాబోయే అన్నిటిని గురించి నువ్వు మరలా ప్రవచించాలని యోహానుకు చెప్పాడు. కనుక యోహాను యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఆదియందు వాక్యము ఉండెను. అంటే వాక్యము ఏదైతే దేవుడు బైబిల్ ప్రారంభంలో ఫస్ట్ వచనం ఏముంటుంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను ఎలా సృజించాడు? తన వాక్కు చేత, తన మాట చేత, తన ఆజ్ఞ చేత ఈ లోకాలన్నీ కలిగాయి అంటుంది. అంటే వాక్యమే ఈ లోకాలను కలగజేసింది. కాబట్టి ఎప్పటి నుంచి ఉన్నాడు యేసుక్రీస్తు? ఈ లోకము పుట్టక మునుపు నుంచి దేవుని యొద్ద వాక్కుగా ఉండి ఆ వాక్యమే ఎప్పటి వరకు ఉంది? మీకా 5:2 ప్రకారంగా చూస్తే ఈ వాక్యము ఎప్పటి నుంచి ప్రత్యక్షమవుతుంది అంటే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు యేసుక్రీస్తు వాక్యముగా ఉన్నప్పుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు వారికి. ఎంతవరకు వాక్యంగా ఉన్నాడు? మలాకీ గ్రంథం వరకు దేవుని వాక్కు, యెహోవా వాక్కు ప్రత్యక్షమై అంటుంది. ఎప్పుడైతే మలాకీ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి దేవుడు ఆ వాక్కునే ఏం చేశాడంటే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి మన పాపముల కోసము బలియాగము చేయడానికి పంపించాడు. అది ఎక్కడ ఉంటుంది? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడా, తానే వచ్చాడా?
ఇది నమ్మరు కొందరు క్రైస్తవుల్లో. ఏమన్నది ఈ త్రిత్వం? ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు కలిస్తేనే ఒక్క దేవుడు, ముగ్గురు లేకపోతే ఒకళ్ళు లేకపోయినా దేవుడు కాదు అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన ఒక గ్రూప్ ఏముంటుంది అంటే ఇలా మాట్లాడుతుంది, వాక్యాన్ని నమ్మరాలు. ఎవడో చెప్పిన కోడిగుడ్డు థియాలజో ఏమంటారు వెంకటేష్, అదేనా కోడిగుడ్డేగా? కోడిగుడ్డులో మూడు ఉంటాయి కదా, ఏమేమి ఉంటాయి? అవునా కదా, చూసారా? ఇది దేవుడు అంట, అంటే తెల్ల సొన లేకపోయినా గుడ్డు కాదు, కరెక్టే మరి. అవునా కదా, ఇది దేవునికి అప్లై చేస్తావా నువ్వు? అర్థమైందా లేదా? ఆలోచన చేయగలిగితే ఒకడు ఐస్ గడ్డ అంటాడు ఏమండి, అవునా కదా, ఐస్ గడ్డ ఉంటే ఐస్, లేకపోతే నీళ్ళు, లేకపోతే అది విడిపోతే ఆ వెలుగు కారిపోతుంది కదా. ఎవడి ఇష్టం వచ్చినట్టు, ఒక సూర్యుడు అంటాడు, వెలుగు అంటాడు, కిరణం అంటాడు, రకరకాలుగా ఎవడి ఇష్టం వచ్చినప్పుడు వాడు చెప్తాడే తప్ప, ఇవి దేవుడు సృష్టించిన వస్తువులు రా నాయన, దేవునికి ఇది అప్లై కాదు. ఇస్రాయిల్లకు నేను దేవుడను, నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడని చెప్పక ముందే దేవుడు ఒక్కడే బైబిల్లో, ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడు తన కుమారుని పంపాడు, తన ఆత్మను మనకు అనుగ్రహించాడనే రాయబడిన థియాలజీని నమ్మట్లేదు. కొత్త కొత్త థియాలజీలు తీసుకొచ్చాడు. ఇప్పుడు వాక్యము అంటే రాజులు, ఎప్పుడైతే మోషే, ఎలాగైతే మీరు 11వ అధ్యాయంలో ఎబ్రీ పత్రికలు చెప్పినట్టు ఆదాము మొదలుకొని హెబెలు అంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము చిందించినంత వరకు వాక్యమై ఆ వాక్యాన్ని గురించి ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అన్ని సువార్తల్లో ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు వాక్యమైన క్రీస్తుని గురించిన సాక్ష్యము, ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని ఎలా మన కోసం బ్రతికి చనిపోయి తిరిగి లేచి పరలోకంలో ఉండి మన కోసం ఎలా విజ్ఞాపన చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా ప్రకటన గ్రంథంలో రాయబడింది అంతే తప్ప, వీళ్ళు అనుకున్నట్టు ఆ వాక్యం వేరు, ఈ యొక్క యేసుక్రీస్తు శరీరధారిగా ఉండడం వేరు, ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది అని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? ఇదే యోహాను, యోహాను సువార్తలో రాశాడు, దాన్నే తిరిగి రాస్తున్నాడు ఇక్కడ. అలాగే మొదటి యోహాను పత్రికలో చూద్దాం, ఇది ఒకటి చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్న యోహాను, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఉండు చదవండి. ఏంటిదది? జీవ వాక్యమును గూర్చినది. బా, ఆది నుండి ఏదది? జీవవాక్యం. మేమేది వింటిమో, బా ఆ విన్నదే కన్నులారా, విన్నదాన్ని చూశారట, జీవాన్ని చూశారట. జీవాన్ని చూడడం అనేది ఇట్ ఈస్ ఎ మిరకిల్. ఒక మాటను చూడడం అనేది, మాట వినబడుతుందే తప్ప కనబడదు, కానీ మాట కనబడింది ఇక్కడ. అర్థమైంది? ఆది నుండి ఏ మాట ఉండెనో, ఆ మాట ఏది విన్నామో దాన్ని మేము కన్నులారా, అంటే మాట కనబడే ఆకారాన్ని ధరించుకొని వచ్చింది. ఇది మిరకిల్, ఇది దేవుడు చేసిన అద్భుతం మన పాపముల నిమిత్తం. రైట్. ఏది నిదానించి కనుగొట్టిమో, ఏమండి మా చేతులు దేనిని ఇంత సాక్ష్యాన్ని వదిలేసి ఆ వాక్యం శరీర ధరిగా రాలేదనడానికి వీడికి ఎంత ధైర్యం? వీళ్ళని అజ్ఞానులనాలా, మూర్ఖులనాలా, ఏమనాలో తెలియని పరిస్థితి. చూసారా? మేము దేనిని కనులారా చూచితిమో, మా చేతులు దేనిని తాకి చూసానో అది మీకు. అదే యోహాను గారు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చెప్పాడు, వాక్యాన్ని గురించి, వాక్యము శరీరాన్ని ధరించుకొచ్చినప్పుడు మేము కన్నులారా చూసాం, మా చేతులు దాన్ని, అంటే యేసుప్రభు చేతులు, అవునా కదా, కాళ్ళలో ఉన్న వాటిని అన్నింటినీ చూశారు కదా వాళ్ళు. యేసుప్రభు వాళ్ళ కాళ్ళు కడిగాడు కదా, అవునా కదా, మీరు ఆలోచన. అందులో ఒకరెవరు? యోహాను గారు. ఇంత సాక్ష్యము బలంగా ఉండగా యేసుప్రభు ఆదిలో లేడు, ఈ సృష్టికి పుట్టక ముందు ఆయనకు ఉనికే లేదు అని చెప్పే ధైర్యం వీళ్ళకి ఎలా వచ్చింది? అందుకనే ఇంత మూర్ఖులు కనుకనే దాదాపు నాతో పాటు ఒక 5-6 సంవత్సరాల నుంచి చర్చకు రా బ్రదర్, డిబేట్ చేసుకుందాం రా బ్రదర్, క్లియర్ చేసుకుందాం రా బ్రదర్ అంటారు. ఇంత సాక్ష్యం నా దగ్గర పెట్టుకొని
ఇది నమ్మకుండా నీ దగ్గరికి చర్చకు వస్తే నేను భ్రష్టుని అయిపోతాను. దేవుడు నందంతడు, నీకు నమ్మకం లేక వాళ్ళ దగ్గరికి వెళ్ళావా అని. అందుకనే ఈ మూర్ఖుల నోరు మూయించాలంటే మనం జస్ట్ మనం చెప్పుకుంటా వెళ్ళిపోవడమే తప్ప అస్సలు డిబేట్ చేయకూడదు. ఎందుకు నేను డిబేట్ చెయ్యను అని 20 సంవత్సరాల కింద చెప్పానో ఇదిగో ఇప్పుడు మీకు కనబడుతుంది. థర్డ్ క్వశ్చన్, ఇది నేను రక్షణ టీవీలో, అవునా, అసలైన ప్రశ్న సిసలైన జవాబు చెప్తున్న రమ్మని పిలిచి నన్ను దాన్ని డిబేట్గా మార్చి నన్ను సమాధానం చెప్పకుండా కన్ఫ్యూజ్ చేసిన ఒక అజ్ఞాని ఉన్నాడు, అవునా కదా, వితండవాదత్తుడు చిన్నోడే. ఆ తర్వాత నన్ను నెక్స్ట్ డే ఫోన్ చేసి క్షమాపణ చెప్పిన, జరగవలసిన న్యాయం జరిగింది, జరగవలసిన డ్యామేజ్ కూడా జరిగిపోయింది. నేను అంతకుముందే యేసు క్రీస్తు సృష్టి పుట్టక ముందే పుట్టాడు, ఆయన దేవుని జ్ఞానము దేవుని శక్తి కనుక లోకం పుట్టక ముందే పుట్టాడు అని, పుట్టి లోకాన్ని కలగజేశాడు అని మాట్లాడితే అక్కడ కూడా అడిగాడు, యేసు క్రీస్తు ఎప్పుడు పుట్టాడంటే ఇదో నేల మంటిని రవంతయు చేయకముందు నేను పుట్టి తిని అన్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుంచి 36 వరకు మీరు చదివితే అది అక్షరాల క్రీస్తుని గురించిందే. దాని నెరవేర్పు కనుక మీరు ఆలోచన చేస్తే అది యోహాను సువార్త చదివిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఆయనే ద్వారము, అవునా కదా, ఆయనే జీవం, ఆయనే మార్గం. ఆయనను కనుగొనని వాడు నరకానికి వెళ్ళిపోతాడు, ఆయనను కనుగొన్నవాడు నిత్య జీవానికి వరసుడవుతాడు. ఆయన అన్నాడు, నేను అన్నాడు ఆయన. అయితే ఈ జ్ఞానము ఆదిలోనే పుట్టింది అనేసరికి ఈ వితండవాదులకు ఏమైపోయిందంటే వాడు ఒక ప్రశ్న వేశాడు, ఏమని, అప్పటి వరకు దేవునికి జ్ఞానం లేదా, అవునా కదా, దేవుని జ్ఞానము, అవునా కదా, సృష్టి పుట్టక ముందు పుట్టింది, ఈ జ్ఞానాన్ని దేవుడు కలగజేశాడు, దేవుడు పుట్టించాడు అని నేను చెప్తే, అయితే అప్పటి వరకు దేవుడికి జ్ఞానం లేదా అని ఒక గొప్ప ప్రశ్న వేశాడు అనుకున్నాను. రెండో ప్రశ్న ఏమేశాడు తెలుసా, అందులో జ్ఞానము పురుషుడు కాదురా నాయన, స్త్రీ. జ్ఞానం ఎవరనుకుంటున్నారో మనకు అక్క అంటున్నాడు. మీరు చూసారో లేదో ఒకసారి మళ్ళీ ఒకసారి చూస్తే ఈ వాదాన్ని ముస్లింలు లేవనెత్తారు. పెద్ద రక్షణ లేని రక్షణ టీవీలో పార్ట్నర్ అంటే తను, అవునా కదా, ఏం లేవనెత్తాడు అంటే, మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తాను. దేవుడికి జ్ఞానం లేదనుకున్నాను ఆయన, దేవుడు మహాజ్ఞాని, ఆయనకు జ్ఞానం ఉన్నప్పటి నుంచి, ఆయన ఉన్నప్పటి నుంచి జ్ఞానం ఉంది ఆయనకు. ఆ జ్ఞానము ఎవడు కొలవలేనిది, ఎవడికి అందలేనిది. కాకపోతే ఈ జ్ఞానం ఎవరైతే ఉన్నారో, యేసు క్రీస్తు, 1 కొరింథీయులు 1:24 ప్రకారంగా క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు అన్నాడు. కనుక ఈ జ్ఞానాన్ని ఎందుకు పుట్టించాడు అని అడిగితే, ఇది మన నిమిత్తం రా నాయన. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదివి మళ్ళీ జ్ఞానం దగ్గరికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇంత సమాధానం చెప్పడానికి అతను నాకు అవకాశం ఇవ్వలేదు. అక్కడ 2వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చదువుదాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము, ఈ జ్ఞానము మరుగయ్యుండెను, జగత్తు ఉత్పత్తి, అర్థం చేసుకోండి, జగత్తు అంటే ఈ భూమి ఆకాశములు భూలోకము లేక మునిపే ఈ జ్ఞానాన్ని దేవుడు నియమించాడు. దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను, ఎడల సిలువ వేయకపోయి ఉందరు ఇందును గురించి. కాలేదు అని వ్రాయబడి ఉన్నది, చాలు. అంటే యేసుక్రీస్తు అనే ఈ జ్ఞానాన్ని దేవుడు ఎందుకు కలగజేశాడో తెలుసు కదా, మన మహిమ నిమిత్తము. అంటే మనుషులు యేసుక్రీస్తు అనే జ్ఞానాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి బ్రతికి మనము మహిమ పొంది తిరిగి పరలోకం వెళ్ళటానికి
ఈ జ్ఞానాన్ని జగత్తు ఉత్పత్తికి ముందు నియమించాడు. ఈ జ్ఞానం మన కోసం, దేవుని కోసం కాదు, దేవునికి జ్ఞానం లేదని కాదు. అర్థమైందా? ఇప్పుడు కొంచెం కఠినంగా ఉంటుంది. యేసుక్రీస్తుని ఎందుకు పుట్టించాడు? జ్ఞానాన్ని ఎందుకు పుట్టించాడు? మన కోసం. మనం భూమి మీద ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికి తిరిగి దేవుని దగ్గరికి చేరాల అనకోసము జ్ఞానమయ్యున్న క్రీస్తును మన కోసం. అసలు దేవునికి జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంలో మనం బ్రతకడానికి పంపాడు ఈ జ్ఞానాన్ని. అర్థమైందా మీకు? ఇప్పుడు మరలా చెప్పాలా? లేదు కదా, అర్థమైందా లేదా? ఆలోచించినట్టయితే ఈ జ్ఞానము జగత్తుత్పత్తికి పూర్వమే మన మహిమ నిమిత్తము, దేవుని కోసం కాదు. యేసుక్రీస్తు ఎందుకోసం వచ్చాడు? మన కోసం వచ్చాడు. ఆలోచన చేయాలి మనం, మనల్ని కాపాడడానికి. సో ఇది నియమింపబడ్డాడు. అంతకుముందు ఇది ఎందుకు బయలుపరచబడలేదు? ఎప్పటి వరకు బయలుపరచబడలేదు? యోహాను అది పాత నిబంధన జరిగి యేసుక్రీస్తు వచ్చేంతవరకు ఎందుకు దాన్ని దాచిపెట్టాడు అంటే, తన్ను ప్రేమించు వారి కొరకు. అవునా కదా, కంటికి కనబడకుండా చెవికి వినబడకుండా మనిషి హృదయాలకు గోచరం కాకుండా దాచిపెట్టాడు. అందుకే ఇస్రాయేళ్లకు ఈ జ్ఞానం అందలేదు, ఈ జ్ఞానం వారి హృదయానికి గోచరము కాలేదు. వారికి మరుగై ఉన్నది, మనకు వెలుగై ఉన్నది, మనకు మర్మము విప్పబడింది. ఇంత లోతుగా బైబిల్ను చదివితేనే యేసుక్రీస్తు జ్ఞానమై ఉన్నాడు. ఈ జ్ఞానమే ఈ జగత్తును కలగజేసి జగత్తులో పుట్టిన మనుషులను తిరిగి దేవుని దగ్గరికి పంపించడానికి పుట్టించబడిన జ్ఞానం. అందుకే యేసు ప్రభు జగత్తు పునాది వేయబడక మునుపే పుట్టాడు, దేవుని యొద్ద ఉన్నాడు. అవునా కదా, దేవుడు పరలోకాన్ని సృష్టించినప్పుడు అవునా కదా ఆనందించాడు. భూలోకాన్ని సృష్టించే ముందు వీటన్నిటినీ ప్రధాన శిల్పిగా ఉండి వాక్యము వలన ఇవన్నీ కలిగినాయి. కనుక మనం ఆలోచిస్తే ఇప్పుడు వీళ్ళు మళ్ళా భయపడతారేమని. దేవుని దగ్గరనే ఉన్నాడు కనుక, దేవుని యుద్ధం ఉన్నాడు కనుక సృష్టిని చేశాడు. ఈయన కూడా సృష్టికర్తేనా? అయితే త్రిత్వంలో ఈయనొకడు అని చెప్పాల్సి వస్తుంది అనే ఉద్దేశం. కానీ ఈయన సృష్టికర్త కాదు, సృష్టికర్త దేవుడు. సృష్టించమంటే సృష్టించాడు. వాక్కు దేవుని వాక్యము సృష్టించింది అంటే దేవుడే సృష్టించినట్టే తప్ప వాక్యానికి కాదు. ఏమండి, ఇప్పుడు ఇల్లు కట్టాను నేను, కట్టడానికి ఇంజనీర్కి అప్పచెప్పాను అంతే కదా. అవునా, ఇంజనీర్ గొప్పతనమా నాదా? క్రెడిట్ ఎవరికి వస్తుంది? నాదే కదా. అలాగే దేవుడే సృష్టికర్త, దేవుని వాక్యము సృష్టించింది తప్ప దేవుడు చెబితే, అవునా కదా, దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుడు కలుగుగాక అంటే కలిగింది. ఈ అర్థం తెలియకుండా కూడా యేసు ప్రభు సృష్టికర్త కాడని ఒకడు అంటాడు. అవునా కదా, ఆలోచన చేయాలి మనకు. సృష్టికర్త దేవుడే, కానీ దేవుని ఆజ్ఞ ప్రకారంగా సృష్టించారు. నెక్స్ట్ పాయింట్, సామెతల గ్రంథము 4వ అధ్యాయానికి వెళ్తే 7వ అధ్యాయము 4-5 వచనాలు. జ్ఞానముతో నీవు నా అక్కవనియో, తెలివితో నీవు నాకు చెలికత్తవనియో చెప్పుము. అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను. బా, జ్ఞానముతో అనగానే ఇప్పుడు జ్ఞానం మనకు అక్క చెల్లె అని మూర్ఖుడు ప్రశ్నించాడు. అవునా కదా, జ్ఞానముతో అన్నాడు కనుక మనం జ్ఞానముతో చెప్పాలా? జ్ఞానముతో ఒక స్త్రీ మనల్ని వెంబడిస్తున్నప్పుడు, అవునా కదా, ఒక మనిషి మనల్ని ఒక రకంగా, ఎందుకంటే వ్యభిచారానికి పురికొల్పింది అనుకోండి, అప్పుడు ఏం చెప్పమన్నాడు? జ్ఞానముతో అంటే యేసుక్రీస్తును కలిగి, యేసుక్రీస్తును ధరించుకొని ఏం చెప్పాలట ఆమెతో? నువ్వు నాకు అక్కవమ్మా, నువ్వు నాకు చెల్లెవమ్మా, నువ్వు నాకు చెలికత్తవమ్మా అని చెప్పమని ఇదిగో ఈ భక్తుడు రాశాడు. దీన్ని పట్టుకొని జ్ఞానం మనకు అక్క, మనకు చెలికత్తే, అవునా కదా, జ్ఞానం అంటే స్త్రీ పురుషుడు కాదు, ఇలాంటి విపరీత వాదాలు చేశారు అంటే వినేమనాలి మనం. ఎలాగైనా యేసుక్రీస్తుని డౌన్ చేయాలని దుర్మార్గులు పట్టుకున్నారు అంతే.
ఆయనకున్న మహిమ, ఆయనకున్న గొప్పతనాన్ని తగ్గించటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు సైతానగాడు అని సంబంధులు. ప్రతి వాడు వేసే అగ్ని బాణాన్ని మనం ఎదుర్కోవాలి. కొన్ని చోట్ల కొన్నిసార్లు పడిపోతుంటాం బలహీనతను బట్టి. పడిపోయినా తిరిగి లేచి లేవట్టుకోవాలి కత్తి తప్ప. ఇక పడిపోయినాం అనుకుని పడిపోతే కుదరదు. అందుకని ఇలాంటి మూర్ఖుల నోరు మూయించుట దేవుని చేద్దాం. ఇంకొక ప్రశ్న ఉంది, మూడే కాదు నాలుగోదాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే టైం అయితే అయిపోయి. యేసుక్రీస్తు పరలోకంలో దేవునితో ఉన్నాడు అని అనగానే మనకు వీళ్ళకేమనిపించిందంటే భయం పుట్టింది. దేవునితో ఉన్నాడు కనుక దేవుడే కదా, దేవుడే కదా అని ఒప్పించితే, వాడు ఒప్పిస్తే మనం ఒప్పుకోవాలనే భయంతో యేసుక్రీస్తు దేవునితో పరలోకంలో లేడు. ఒక వాక్యం ఉంది, ఈ త్రిత్వవాదులు అంటే యేసును దేవుడుగా రుజువు చేయడానికి కొందరు మూర్ఖులు ఏం చేస్తున్నారంటే ఒక వచనాన్ని చూపిస్తారు. ఏంటిది అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ పుట్టి నన్ను తానే రిక్తునిగా చేసు. ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు త్రిత్వవాదులు ఏమంటున్నారు అంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్పేవాడు ఏమంటుంటే యేసుక్రీస్తు దేవునితో సమానుడు, ఆయన పరలోకంలో ఉన్నాడు గనుక ఆయన కూడా దేవుడు అనే వాదన తీసుకొచ్చేసరికి వీళ్ళ వాదనను తిప్పుకొట్టలేని దౌర్భాగ్యులు ఏం చేశారంటే అసలు యేసుక్రీస్తు దేవుని యొద్ద లేడు, దేవలోకంలో లేడంటే సరిపోయింది కదా. ఇప్పుడు మనం విప్పుదాం. ఇంతకుముందు చెప్పాం మనం ఈ వాక్యం, దాదాపు ప్రసంగం కూడా చేశాడు మన తమ్ముడు స్టాలిన్ కూడా చెప్పాడు ఒక అరగంట సేపు, యూట్యూబ్లో ఉంది చూడండి. కాకపోతే మళ్ళా చెప్తున్నాను వినండి, దేవునితో సమానుడు అని ఉందా, సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైన ఉందా? సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించాలి కనుక సమానముగా ఉండుట వేరు, సమానుడుగా ఉండుట వేరు. సమానుడుగా అంటే ఈక్వల్, సమానముగా అంటే కలిసి ఉన్నారని అర్థం. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాను అవునా కదా, నేను మా ఇంట్లో ఉన్నాను, నాతో పాటు ఎందరున్నారు, నాతో పాటు నా భార్య ఉంది అవునా, నా కొడుకులు ఉన్నారు, నా కూతురు ఉన్నది, వీళ్ళందరూ నాతో సమానముగా ఈ ఇంటిని అనుభవిస్తున్నారు సమానముగా. కానీ నాకు సమానులా? నా కొడుకుకు నాకున్నటువంటి శక్తి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, రూపం ఉండొచ్చు, లక్షణాలు ఉండొచ్చు, నా తరువాత వానికి అధికారం ఉండొచ్చు, కానీ నేనున్నంతకాలం వాడు నాతో సమానుడు కాదు. నా కుమారుడే అవును కదా, నా శరీరంలో సగభాగం అంటాం కదా భార్య, భార్య కూడా నాతో సమానురాలు కాదు అవునా కదా, నేను నా భార్యకు యజమానిని అనడా కదా. ఆలోచన చేస్తే ఏదైనా ఇంతవరకు వాస్తవం గనుక యేసు ప్రభు కూడా దేవునితో సమానముగా ఉన్నాడు. ఆయన ఆ లోకంలో దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని యొద్ద ఉన్నంత మాత్రాన దేవుడు అని చెప్పడానికి నీకు అవకాశం లేదురా అని నోరు ముంచాను. అదే దేవలోకంలో దేవదూతలు లేరా, 24 పెద్దలు లేరా, వాళ్ళందరూ కూడా పరలోకంలో సమానంగానే ఉన్నారు కానీ దేవునితో సమానులు కారు. ఇంత లోతుగా మీరు ఆలోచించగలిగితేనే దేవుడంటే ఎవరో, యేసుక్రీస్తు అంటే ఎవరో, విశ్వాసానికి మూలమేంటిదో, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అనే విషయాలను మీరు నేర్చుకోవాలి. విశ్వాసములో స్థిరపరచడానికి, మిమ్మల్ని స్థిరపరచడానికి ఇంతగా గొంతు చించుకొని అరిశాను నేను. రెండు మాటలు చెప్తే అయిపోతుంది కదా, ఇంతసేపు మాట్లాడాలా? సో ఆలోచన చేయండి. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని యొద్దను వచ్చాడా లేదని టగటగ టగటగ కొన్ని వచనాలు చూసుకొని ముగిద్దాం. రైట్, ఇదే యోహాను సువార్త 3:13 మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. అంటే పరలోకంలో ఉంటేనే కదా దిగి వచ్చేది అవునా కదా. ఒకవేళ దేవునిలో ఉంటే పుట్టినవాడు అవుతాడు,
దేవుని యుద్ధ నుండి వస్తే దిగి వచ్చిన వాడనే జ్ఞానం ఉండాలి మనకు. అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయినవాడు ఎవడునూ లేడు. అంటే యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి దిగి వచ్చాడు. పోనీ ఇక్కడ తప్పు రాశాడు అనుకుందాం. ఓకే, మనం ఏం చేద్దాం? ఆలోచన ఎక్కడో తర్జమా జరిగిందని అంటాడు అనుకో కానా కదా. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆరో అధ్యాయము చూద్దాం. యోహాన్ రాసిన సువార్త, ఇప్పుడు యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, ఆలోచన చేద్దాం. 6:38 నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదో నుండి దిగి వచ్చి తిని, పరలోకము నుండి దిగి వచ్చి తినే. అంటే నేను ఎక్కడ పుట్టినాడైనా పరలోకంలో పుట్టినాడు, భూలోకానికి వచ్చాడు. కానీ ఇది తెలియని క్రైస్తవులు ఏమంటారు, యేసు నేడు పుట్టెను హల్లెలూయా అని డిసెంబర్ 25 బోర్డులు వేసుకుంటారు. వీళ్ళని బట్టే వాళ్ళలా తయారయ్యారు. ఆలోచన చేయాలి మనం. అందుకనే 6 ఇంకొక మాట చూపిస్తాను, 46 మొత్తం యోహాన్లోనే. దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. తండ్రిని చూచి ఉన్నవాడు ఎప్పుడు చూశాడు దేవుణ్ణి? దేవుని యుద్ధ ఉన్నప్పుడు చూశాడు. దేవునిలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా చూస్తాడు? అవునా కదా? దేవునిలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా చూడు? నా కొడుకు నాలో ఉన్నప్పుడు నన్ను చూస్తాడా? నేను వాడిని కూడా చూడను. అవునా కదా? మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేయగలిగితే బయటకు వచ్చాడు కాబట్టి, దేవుని యుద్ధం ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి చూసి ఉన్నవాడు అన్నాడు. ఇంత గొప్ప సాక్ష్యం. పోని ఇప్పుడు మరొక దగ్గరికి వెళ్దాం. అంతగా అందులో మరొక వచనం ఉంది చూడండి, 6:62 అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుట మీరు చూసిన ఎడల ఏమందురు. అంటే ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి వచ్చాడు, మళ్ళీ అక్కడికి ఎక్కిపోతాడు. అప్పుడు మీరేమంటారు? నోరు పూసుకుంటారు అన్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. ఆలోచన చేయాలి మనం ఇప్పుడు. అందుకని ఎన్ని వచనాలు అంటే అన్ని వాడు అలసిపోయేటప్పుడు చూపించగలం. మరొక మాట చూద్దాం, యోహాన్ రాసిన సువార్త 8:14 వచ్చి తినో ఎక్కడికి వెళ్ళుదునో నేనెరుగుదును గనక. బా, అంటే యేసు ప్రభు ఎక్కడ ఉండేవాడో, ఎక్కడి నుంచి భూలోకానికి వచ్చాడో, ఎక్కడికి పోవలసిన వాడో ఆయనకు గుర్తుంది గనుకనే ఆయన అన్ని కష్టాలు అనుభవించి శరీరాన్ని జయించి తిరిగి తానున్న చోటుకి వెళ్ళిపోయాడు. మనకు జ్ఞాపకం లేదు, అవునా కదా? మనం ఈరోజు పాపంలో మునిగి చచ్చిపోతాం. మనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదు, చెప్పినా అయిన రకం కాదు, అవునా కదా? ఒరే నాయన, మనది పరలోకంనా ఈ భూలోకం శాశ్వతం కాదురా అన్న వినే రకం కాదు. ఎప్పుడు వింటాడు? ఎవడో ఒకడు చస్తే ఆ గంట సేపు ఈ లోకం మనది కాదు మన తోటి ఏమి అంతే. ఆ గంట తర్వాత మళ్ళీ మొదలు. అందుకని ఎన్నిసార్లు చెప్పినా ఇలా దేవునికి వ్యతిరేకులుగా మారిపోతున్నాం కనుక కనీసం ఇన్ని సాక్ష్యాధారాలు చూసినా ఇప్పటికైనా మనం స్థిరపడదాం విశ్వాసంలో. తర్వాత 23 చదువుదాం, యోహాను 8 మనం చదవబడిన లేఖనంలో. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు. చూసారా, యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టినవాడు కాదు, ఈ లోక సంబంధి. నేను పరలోకంలో ఉండేవాడిని, నా స్థిర నివాసం పరలోకం, నేను అక్కడి నుంచి వచ్చాను, అక్కడికి పోతాను అని స్వయంగా చెప్తున్నాడు. వీడేమంటున్నాడు, యేసుక్రీస్తు పరలోకంలో నివాసి కాడు, ఓన్లీ భూలోకంలోనే పుట్టాడు, భూలోకం నుంచి ఆయన ఉనికి ప్రారంభమైందని వీడంటున్నాడు. ఈరోజు యాజ్ఞాని 26 పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు, ఒరే నేను కాదురా సత్యవంతుడు, నన్ను పంపినోడు సత్యవంతుడు, ఆయన నా తండ్రి, ఆయన పైన ఉన్నాడు, నేను ఆయన కుమారుడను. ఇప్పటికీ 80% మంది నువ్వు చెప్పేదా అబద్ధం,
నువ్వే తండ్రివి, అవునా కదా? తండ్రే భూమికి దిగొచ్చిగా, తండ్రే కుమారుడిగా వచ్చాడు అని ఎక్కడో పాత నిబంధనలో తర్జుమా ఉన్న లేకపోతే ఇదిగో మీ దేవుడు దిగొస్తున్నాడు అనే ఒక తర్జుమా తప్పున్న వాచనం చూపిస్తాడు తప్ప యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడిన మాటను ఒప్పుకోడు. ఏం చేశాడు? నేను ఆయన యొద్ద వినిన సంగతులు ఆయన యొద్ద ఏమండి, ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి బోధించినవన్నీ ఆయన యొద్ద ఉన్నప్పుడు వినిన సంగతులు ఆయనలో ఉన్నప్పుడు కాదు, ఆయనలో నుంచి బయటకు వచ్చి ఆయన యొద్ద ఉండి వినిన సంగతులు మనకు బోధించాడు, ఆనాడు ఉన్న శిష్యులకు బోధించాడు. అంటే దేవుని స్వరాన్ని మనిషిగా ఆయన కూడా వినలేదు, కానీ ఎప్పుడో విన్న సంగతులు జ్ఞాపకం ఉంచుకొని చెప్పాడు. ఎందుకు? ఏ నరుడు దేవుని స్వరాన్ని వినలేదు, స్వరూపాన్ని చూసి ఉంటే చచ్చిపోతాడు. కనుక యేసుక్రీస్తు నరుడు కనుక మనలాంటి శరీరంలో ఉన్నాడు కనుక ఆ శరీరధారిగా ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని సరిగా వినలేదు, దేవుని యొక్క రూపాన్ని కూడా దేవుని చూసి ఉంటే అప్పుడే సావాలి, సిలువ దాకా అవసరం లేదు. అందుకనే యేసు ప్రభు బతుకున్న కాలంలో నరుడు కాబట్టి ఏ నరుడు దేవుణ్ణి చూడనేరడు. ఇప్పుడు దానికి ఒక రెఫరెన్స్, 38, తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులు, ఇప్పుడు చూస్తున్న సంగతులు కావు ఇవి. ఏంటి చూసిన సంగతులు? ఎందుకంటే నరుడు దేవుణ్ణి చూడలేడు కనుక ఈ నరుడుగా కాక మునిపే దేవుని వాక్యమై ఉన్నప్పుడు. చివరిగా 8:58 అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. అంతే, నేను ఉన్నానన్నాడే తప్ప నేను ఉన్నవాడను అనలేదు. ఉన్నవాడెవరంటే తండ్రి దేవుడు. ఉన్నాను అంటే దేవుడు నన్ను కన్నాడు కనుక నేను ఉన్నాను. ఈయన గురించి లేఖనం ఉంటుంది కదా, నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను. అది దావీదు ఆలోచన చేయగలిగితే, దావీదు రాశాడు క్రీస్తు పూర్వం 1000 క్రితం. అప్పటికే యేసుక్రీస్తును దేవుడు కన్నాడు, ఆ కన్న కుమారుడుగా ఉన్నాడే తప్ప ఆయన కన్న, ఆయనకున్న శక్తినిచ్చిన, ఆయనకున్న జ్ఞానాన్ని ఇచ్చిన కుమారుడుగానే ఉన్నాడు తప్ప దేవుడుగా లేడు. ఇంత జాగ్రత్తగా మనం వారి నోరు మూయించాలి. ఓకే, ఇక చివరిగా త్వరగా ముగిస్తాను. 17:3-5 చదవండి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. నీవు పంపిన, నీవుగా వచ్చిన యేసుక్రీస్తు కాదు, నువ్వే యేసుక్రీస్తుగా వచ్చావని కాదు, నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరిగితేనే నిత్య జీవము. అంటే నన్ను ఎరిగినవాడు జీవాన్ని కనుగొంటాడు అని, నన్ను తెలుసుకున్నవాడు జీవాన్ని కనుగొంటాడని ఎప్పుడు చెప్పాడినా? సామెతల గ్రంథం 8 కనబడుతుంది ఈ మాట. నన్ను కనుగొనివాడు జీవాన్ని కనుగొంటాడు, నన్ను కనుగొనినవాడు నిత్య నరకాన్ని కనుగొంటాడు. సో అందుకే ఈ మాటలన్నీ సామెతల గ్రంథంలో యేసే స్వయంగా మాట్లాడాడు అనే సంగతిని ఆలోచించలేని అజ్ఞానులే యేసుక్రీస్తు పూర్వం లేడని క్రైస్తవులు చెప్పడం అన్యాయం. అక్కడ క్రైస్తవులు కాదు, ఇల్లు క్రైస్తవులం అనుకుంటున్న క్రీస్తు విరోధులు, మనలో నుంచే బయటికి వెళ్ళిన రహస్య గూఢాచారులు ఇల్లంత. ఆలోచన చేద్దాం. లోకము పుట్టక మునుపు మహిమ ఉండెను, నీ యొద్ద మహిమ పరచము. లోకం పుట్టక మునిపే యేసుప్రభు ఎక్కడున్నాడట? దేవుని యొద్ద ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యానికి ఏ మహిమనిచ్చాడు అంటే కుమారుడనే మహిమనిచ్చాడు, కుమారుడనే అధికారాన్ని ఇచ్చాడు. అందుకే యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆయనని ఎలా మహిమపరిచాడంటే, ఈయన నాకు ప్రియ కుమారుడు, ఈయన ఏంది నేను బతుకున్నప్పుడు చెప్పాడు, చనిపోయిన తర్వాత పౌలేమంటాడు అంటే, యేసు దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపించాడు. అంటే యేసుక్రీస్తుకి ఇవ్వవలసిన మహిమను ఎవరిచ్చారు? అపొస్తలులు ఇచ్చేశారు. కానీ ఇప్పటికీ మనం అదే మహిమనిస్తున్నాం. ఏమని? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. ఇది యేసుక్రీస్తుకు దేవుడిచ్చే మహిమ. మనం ఇస్తున్నాం దేవుని కుమారుడు అంటే వీళ్ళేమంటారు, ఇదిగో యేసు ప్రభు తగ్గించేస్తున్నారు,
యేసుప్రభుని దేవుడు అంటలేడు. యేసుప్రభుని తగ్గిస్తున్నాడు. అసలు యేసుప్రభుని దేవుడు అంటేనే ఆయన మహిమను తగ్గించినట్టు, ఆయన అబద్ధికునిగా చేసినట్టు, దేవుణ్ణి అబద్ధికునిగా చేసినట్టు అనే జ్ఞానము వీరికి రావటం లేదు. సరే, ఏం చేద్దాం? ఇప్పుడు 18:37-38 ఈ సాక్ష్యాలు చాలు, ఇంకా మిగతావి చాలా ఉన్నాయి, మళ్ళా వీలైనప్పుడు చెప్పుకుందామా. నీవు రాజువా అన్నాడు పిలాతు. నీవన్నట్టు నేను రాజునే, చూసావా, నీవన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యమిచ్చిన. సత్యం అంటే వాక్యం, అర్థమైందా లేదా? దీని గనుక మనం ఆలోచన చేస్తే ఈ సత్యము ఎవరు అంటే వాక్యము గనక, ఈ వాక్యము ఎప్పుడున్నది అని గనక మనం మాట్లాడగలిగితే ఈ ప్రావర్సులోనే కాక దినవృత్తాంతంలో ఎక్కడో రాసిందండి, చాలా బాగుంటుంది. నీ మాట సత్యము గనక నీవు కూడా సత్యమని అక్కడ ఒక మాట ఉంటుంది. దేవుని వాక్యమే సత్యము అని, దేవుని మాటే సత్యమని, నీ వాక్య సారాంశమే సత్యమని కీర్తనల గ్రంథంలో ఉంటుంది, చదవండి. కీర్తనల గ్రంథం 119:160 ఉంటుంది. అంటే వాక్యముగా ఉన్నప్పుడు కూడా అది సత్యం, ఆ సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు కీర్తన గ్రంథంలో రాయబడినవి, ప్రవక్తల గ్రంథాలలో రాయబడిన వాటన్నిటిని గురించి ఇవిగో ఈ లేఖనములు ఈరోజు మీ వినికిడిలో నెరవేరిపోయినవని యెషయాలో రాసిన అన్నిటి గురించి ఈయన చెప్పాడు గనుకనే నేను సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని అన్నాడు. 119వ కీర్తన సంకీర్తన 160వ వచనంలో ఏమనుందమ్మా, నీ వాక్య సారాంశము సత్యము, ఈ సత్యమును గురించిన సాక్ష్యమిచ్చుటకే నేను పుట్టితిని. ఇది కూడా ఈరోజు ఈ యూదులకు అర్థం కావట్లేదు, యూదులు కాక ఏ యూదులం అనుకుంటున్న యావే సమాజం వల్ల యేసుక్రీస్తును నమ్మని దశ. అందుకని క్రీస్తును క్రీస్తుగా మహిమపరచడం, ఇదిగో ఈ వాక్యాల ద్వారా మనం ఈరోజు ప్రపంచానికి చెప్తున్నాం. ఎవరు నమ్మితే వారిష్టం, నమ్మకపోతే వారిష్టం. బలవంతమేమీ లేదు, ఎవరిని ఫోర్స్ చేయడానికి వీలేదు. ఆది నుంచి దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి దేవుని వాక్యాన్ని వాక్యముగా మనం గణపరిచి యేసుక్రీస్తు నిన్న దేవుని వాక్యమే ఉన్నాడు, అవునా కదా, దేవుని కుమారుడయ్యే ఉన్నాడు, ఆయన బ్రతికిన కాలంలో దేవుని కుమారుడయ్యే ఉన్నాడు, ఇప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత కూడా దేవుని కుమారుడయ్యే ఉన్నాడు. మొత్తానికి ఈయన ఉద్దేశం ఏంటి, ఈయన పుట్టుక వెనుకున్న లక్ష్యం ఏంటి అంటే నిన్ను నన్ను కాపాడి పరలోకానికి తీసుకెళ్ళడం. అదే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, ఇది దాని అర్థం. ఈ రకంగా విశ్వాసంలో బలపడి క్రీస్తును ప్రతి మనిషి హృదయంలో ప్రతిష్ఠ చేయడానికి ప్రభువుగా దివరాత్రులు మనం ప్రయత్నించాలని దేవుడు మనకు హెచ్చరించిన ఈ హెచ్చరికలను హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారంగా ప్రవర్తించి ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యముని ప్రయోజనము కాకుండా అది ఫలము తీసుకొచ్చేటట్టు సహాయము దయచేయమని యేసు ప్రభు దివ్యనామాన్ని అడిగి వేడుకొని చున్నాము తండ్రీ.